హలో, వెల్కమ్ టు బన్నీ బబ్లీ గ్రూప్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ మానస ప్రియదర్శిని. నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి గుడి యొక్క దర్శనం మీకు నేను చేయించబోతున్నాను. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారో ప్రతీది కూడా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుసుకునే ముందు ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టేసేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోని, నా యొక్క వీడియోస్ ఏవైతే మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి, సరేనా? మరి మనం ఈ యొక్క గుడి వివరాలు ఏంటి, అక్కడ ఉన్న దేవుళ్ళు ఎవరు, ఏంటి ఆ దేవుళ్ళ దర్శనాలు ఏంటో మనం అన్నీ చూద్దామా ఈరోజు? అందరం చూసి తరిద్దాం. హైదరాబాద్లోని మలక్పేట్కి దగ్గరలో ఉన్నటువంటి సైదాబాద్ కాలనీలో ఈ యొక్క దేవాలయం అనేది ఉందన్నమాట. ఈ దేవాలయానికి యొక్క పేరు ఏంటంటే ప్రసన్నాంజనేయ టెంపుల్. మరి ఈ ప్రసన్నాంజనేయ టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారో తెలుసా? ఆంజనేయ స్వామి, అలాగే శంకరుడు, అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు అక్కడ ఉన్నాయన్నమాట. ప్రతి శనివారము సోమవారము భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను ఆ రోజు బుధవారం వెళ్ళాను కాబట్టి భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంది. సో నాకు కూడా వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పబ్లిక్ లేని టైంలోనే నేను వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా గోపురము, గోపుర నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. అది ఇంకా పని నడుస్తుందండి. గోపురంది నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. హనుమాన్ జయంతి వచ్చిందనుకోండి, హనుమాన్ జయంతి టైంలో 5 రోజుల పాటు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే శివరాత్రి టైంలో కూడా ఉత్సవాలు అనేటివి బ్రహ్మాండంగా జరుగుతాయి. అక్కడ ప్రతి శనివారం కూడా అన్నప్రసాదం అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా అమ్మవారి గుడి ఎంత బాగుంది కదా అమ్మవారు.